వంటల పుస్తకాలు, పాటల పుస్తకాలు, వంటల పుస్తకాలు, పాటల పుస్తకాలు, ముగ్గుల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, వంటల పుస్తకాలు. నాకు నడిచే ఓపిక లేదు, నా వల్ల కావడం లేదయ్యా. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, చాలా నీరసంగా ఉంది. అబ్బా, రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి. కొంచెం ఓపిక పట్టు లక్ష్మి, ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్నా అమ్మి నీ ఆకలి తీరుస్తాను. కథల పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్ క్యాన్సిల్, వంటల పుస్తకాలు, జాగ్రత్త, కథల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, ముగ్గుల పుస్తకం. ఒకటి ఎంతండి? 20 రూపాయలండి. ఓ, 5 పుస్తకాలు ఇవ్వండి. ఇదిగోండి. నువ్వు చదవ్వా. నాకు బుక్స్ చదివే అలవాట్లేదు. అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇచ్చి ఉంటే అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. అలా ఇస్తే అతను తీసుకోడు. కళ్ళు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు. అతనికి అడుక్కునే ఆలోచన లేదు. అతను అడగకుండా దానం ఇచ్చి అతని ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను. ఎవడి వరంగల్ వినాయకుడు? మన ఊరు ఎమ్మెల్యే బావా? కత్తి, ఈ బ్లడ్ డొనేషన్ ఏంటో. చెప్పినా కదా అయిపోతుంది పో. ఏం బిర్యానీ తిని కూర్చున్నట్టు కూర్చున్నావు పో. అన్న, నేను ఆలయాన్ని మీద ఆధారపడిన మనసులో పెట్టుకోవే. అన్నా, ఇల్లేంటి? రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా లొకేషన్ లో ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి బందోబస్తు ఉన్నాయిలే. బయట జాతరలా ఉంది. నేనేమో మేకపోతలా ఉన్నాను. టోటల్ గా నా బల్లా ఉంది. పెండ్లికని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు? నన్ను బలి చేసి పిలిచి చేయకూడదని దీంతో వచ్చాను. ఏందది? ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది, పోలీస్ చేతిలో గన్ లాంటిది, టీవీ నేను చేతిలో కెమెరా లాంటిది. నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవొస్తారు. నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే, నేనేం చెప్పినా మీకు అర్థం అవ్వదు. మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. ఏయ్, మా చెల్లెల గురించి మాకు తెలుస్తుంది. అది గోల్డ్. గోల్డ్ అయితే నగలు చేయించుకోండి, లేకపోతే మన పొరంలో తాకట్టు పెట్టుకోండి. నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి. గుడ్ బై. ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు? ఇదేం పబ్లిక్ ఆడని అనుకున్నావు? అని ఇష్టం వచ్చినప్పుడు రానికి పోనీకి బాబుతో మాట్లాడే పోవాలే. ఏం జరగలేదని చెప్పాను కదండి. మేము కూడా చెప్పినాం, మీ ఇద్దరికి పెళ్లి అవుతుందని ఊరంతా. అరే, ఏం జరగలేదని చెప్పినా కూడా వినిపించుకోండి. అది నిన్న చెప్పేది ఉండే, ఒక దినం లేట్ అయింది. నేను లేట్ అయితే మీరెందుకు తొందరపడ్డారు? పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం. అయినా మీతో మాట్లాడడం వేస్ట్. మీ నాన్నగారితో మాట్లాడతాను. బాపు దాకా ఎందుకు లే బావా? బావా అనకండి. బండపూతులు తిట్టి బ్రష్ చేసుకున్నట్టుంది. ఆయనంత దూరం వచ్చినండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా? అచ్చా, పోతావా? ఓ, మా బాపును చూసినావు అనుకో, ముందు నీ మాట పడిపోతుంది, తర్వాత చెడ్డీ సల్లగా అయిపోతుంది, చక్కగా అయిపోతావు. ఓ, ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన నీ భయంతో రాలేదు. ప్రూఫ్ తోటి వచ్చాను. నేనే తప్పు చేయలేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్, నా మాట్లాడండి సార్, ప్లీజ్ సార్.
ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎవడరా నాయనా? అదే చెప్పినాం కదా, సుబ్బు సుబ్బు అని. సుబ్బు వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు అన్న పిలుస్తున్నానా? స్నానం చేసిరండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్తలు రండి అనుకుంటున్నారా? ఆయన మీకు హైదరాబాద్ లో ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తారు, ఇప్పుడు కవలిచ్చి స్నానం చేయమన్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? తోకుంది. మీ ఇంట్లో పెద్దోళ్ళు వైలెన్స్ చేస్తే చిన్న లీసెస్ చేస్తున్నారు. ఇదిగోండి, రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నన్ను క్షమించు నాన్న, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లే, నాకంతా ఎరికే. అది కాదు నాన్న, జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరింతసేపు మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా సిక్స్ ప్యాక్స్ తోటినాడు కదని వాలేసి పెట్టుకోవడానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్లాన్ని, అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్న నెత్తి మీద రెంటుకుంటే సేవా కుట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి మాట్లాడి కాదు పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ కానీ త్వరగా. చెక్మేట్ బావా, రాజకీయాల్లో నా ఎత్తులకి ఎదుటివాళ్ళు చిత్తైపోతుంటే ఇక్కడ మాత్రం ప్రతిసారి నీ ఎత్తులకి నేను చిత్తైపోతున్నాను. మామూలు అయిపోయింది నాకు. మీరు ఈ మంత్రిని ముందు ఇక్కడికి జరుపుంటే మీరే గెలిచేవారు. సలహాలు ఇవ్వడం చాలా తేలిక, ఒక ఆట ఆడితే తెలుస్తుంది గెలుపో ఓటమో. రా ఆడు. అన్నా గెలవడానికి ఆడడం వస్తే సరిపోదు, ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోనే నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా? ఆట ఇంకైపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు, 11 ఎత్తు నీ ఆలోచించాను. నన్ను గెలిచేటి మొగోళ్ళు లేడన్నావు కదా బావా, చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు, ఇంతకంటే మొగోడు దొరుకుతాడా?
చూడమ్మా, అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు. నాకు కాబోయే అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను, కానీ నాకంటే గొప్పోడు దొరికిండు. రే దుర్గా, లగ్గం ఖాయం చేస్తున్నా, మస్తుగా ఖుషి చేసుకోండి.